అందరూ శాంతంగా కూర్చోండి అందరూ శాంతంగా కూర్చోండి మీకు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని భోగ సముద్రం సుగ్నా స్పాంజ్ ఐరన్ వద్ద హై టెన్షన్ నెలకొంది సుగ్నా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ విస్తరణ కోసం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రసాభాస చోటు చేసుకుంది ప్లాంట్ విస్తరణను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాలుష్యం ఎక్కువగా వస్తుందని వెంటనే ప్లాంట్ విస్తరణ ఆపాలని ప్రజలు డిమాండ్ చేశారు ప్లాంట్కు అనుకూలంగా మాట్లాడిన వారిపై గ్రామస్తులు చెప్పులు కుర్చీలను విసిరేశారు దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం ప్రజాసేకరణ చేపట్టామని హాజరైన గ్రామస్తులకు వివరించామని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అన్నారు అప్డేట్స్ మా కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు సురేష్ గ్రామస్తులు ఏమంటున్నారు ఏంటి అప్డేట్స్ తాడిపత్రి మండల పరిధిలోని భోగ సముద్రం సమీపంలో సుగ్నా స్పాంజ్ అండ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఏదైతే భోగ సముద్రం పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టకూడదంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికే భోగ సముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సుగ్నా స్పాంజ్ అండ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పొల్యూషన్ వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది రాత్రి సమయాల్లో ఆ పొల్యూషన్ ఏదైతే డస్ట్ వస్తుందో కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది కనీసం ఇళ్లలో పడుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు భూమి నీరు మొత్తాంతా కూడా కాలుష్యం అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది దీంతో ఇలాంటి పరిస్థితుల్లోనూ సుగ్నా స్పాంజ్ అండ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ పనులు ఇక్కడ చేపట్టడానికి లేదు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాంట్ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ కూడా ఏదైతే భోగ సముద్రం పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల ప్రజలు అక్కడ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకించారు ఇదే విషయాన్ని జాయింట్ కలెక్టర్ కేతన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎలాంటి పరిస్థితిలోనూ ఇక్కడ ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టకూడదు చేపట్టినట్లయితే తాము వ్యతిరేకిస్తామంటూ కూడా 7 గ్రామాల ప్రజలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే భోగ సముద్రం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ వల్ల కూడా దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో రైతులు పొలాలు పంటలు పండించుకునే పరిస్థితి లేదు ఏ పంట వేసినా కూడా కనీసం అక్కడ పొలాల్లో పనిచేయడానికి ఏదైతే కాలుష్యం వల్ల కూడా పొల్యూషన్ వల్ల కూడా అక్కడ రైతులు పొలాల్లో పనిచేయడానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది ఏ పంట పెట్టినప్పటికీ నష్టపోతున్నాం ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోతున్నాం మరొకసారి ప్లాంట్ ఎక్స్టెన్షన్ చేసినట్లయితే మరింతగా తాము నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే కొంత ఏదైతే గ్రామస్తులు భోగ సముద్రం పంచాయతీ పరిధిలో 7 గ్రామాలు ఉంటాయి 7 గ్రామాల పరిధిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా అక్కడ ఏదైతే ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టడం వల్ల జరిగే నష్టాన్ని వివరించారు అయితే కొంతమంది వైసీపీకి చెందిన నేతలు మాత్రం ప్లాంట్ విస్తరణకు మద్దతుగా కొంత వ్యాఖ్యలు చేశారు ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టవచ్చు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు దీంతో గ్రామస్తులు కొంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి వారిపైన కుర్చీలు చెప్పులతో దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ప్లాంట్ వల్ల తాము నష్టపోతుంటే మీరు ఏ విధంగా సమర్థిస్తారంటూ కూడా గ్రామస్తులు రాజకీయాల కథంగా ఏదైతే 7 గ్రామాలకు చెందిన గ్రామాల ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కూడా వారిపైన వైసీపీకి చెందిన వారిపైన తిరగబడ్డారు దీంతో వారు అక్కడి నుంచి పరారైన పరిస్థితి కూడా కనిపడింది పోలీసులు ఏదైతే ప్లాంట్ విస్తరణ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఘర్షణ జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకుని ఏదైతే ప్లాంట్ విస్తరణకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకిస్తున్న వారి వద్ద ఎలాంటి ఘర్షణ చేయకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిపైన కేతన్ గారు కూడా స్పందించారు ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి తీసుకువెళ్లారు ఇదే విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి వచ్చే అభిప్రాయం మేరకు ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతాయంటూ కూడా స్పష్టం చేశారు నవీన్ ఓకే థ్యాంక్ యూ సురేష్ అయితే అసలు వేసే మేము పిల్లలకంతా ఇబ్బంది అవుతుంది జ్వరాలు వస్తున్నాయి చూపించుకోలేక ఉన్నాము ఎక్కడికి పోవాలనే పోలేకున్నాము ఫ్యాక్టరీ అయితే అస్సలు పోతుంది ఫ్యాక్టరీ అయితే మా ఊరు కొనండి అంతగా పొలంలో పనిచేయాలంటే కళ్ళల్లో మట్టి మస్సి ఏ ఒక్క వర్కర్ పనిచేయడానికి కూడా రావాలంటే పొలంలోకి రావడం లేదు కళ్ళల్లో పడే కంటి చూపులు దెబ్బతింటున్నాయి
ఇప్పటి వరకు వాళ్ళు చేసింది పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమిత్తాం ఏమాత్రం పాటించడం లేదు. నా దగ్గర ఇప్పుడు 16 వీడియోస్ ఉన్నాయి 21 నుంచి ఇప్పటి వరకు. ఎవరికి కలెక్టర్ పెట్టమన్నా పెడతాను, పొల్యూషన్కు సంబంధించి ఎంత డస్ట్ వస్తుంది ఏ కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 2021 నుంచి 16 వీడియోస్ ఉన్నాయి ఎంత పొల్యూషన్ వస్తుంది ఏం కథ అనేది. కానీ ఒక్క మాత్రం కూడా పట్టించుకోకుండా ఇంత దగ్గరలో ఊరు ఉంటే ఇంత దగ్గరలోనే ఫ్యాక్టరీ అనుమతి ఇవ్వడం అంటే ఏంటండి? ఇక్కడ పోతే ఇంకా దూరం కొద్ది ఒక 15 కిలోమీటర్లు పోతే చెట్లు అంత మొత్తం ఊర్లు లేవు, అక్కడ పెట్టచ్చు కదా, కనీసం 1/2 కిలోమీటర్ కూడా లేదు ఊరికి. ఇంతటువంటి ఇంత డస్ట్ వస్తుంటే కలెక్టర్స్ వాసు అధికారులు ఇంతమంది ఎట్లా పరిశీలిస్తున్నారో మాకైతే తెలియదు. ఉన్న ప్లాంట్లోనే ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ పరంగా కానీ అదేవిధంగా పక్కన ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దానిపైన కూడా చర్చిస్తుంది. ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ కానీ ప్లాంట్ కానీ దానిపైన కూడా మేము రిజిస్ట్రేషన్ సమీక్షలో పెట్టుకున్నాము. పబ్లిక్ హియరింగ్ తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసి రీఎగ్జామిన్ చేసుకొని పబ్లిక్ రిపోర్ట్ ప్రకారంగా రీఎగ్జామిన్ చేసుకొని హౌస్ టు హౌస్ సర్వే కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్ర ఒత్తిడి కానీ కేంద్ర ఒత్తిడి కానీ ఆ రికమెండేషన్తో బద్ద